वेलकम टू अवर चैनल शिवय को इष्ट राशुवे शिवड़ तन भक्त एवरनी निरुसाहपरचु ज्योतिष शास्त्र ऐख प्रकार नागरू राशु आयन की इष्टी संवसर में राशि वर के शिव प्रत्येक आशीस पुद्तार హిందూ మతంలో మహాశివరాత్రి పండుగ చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. మహాశివరాత్రి పర్వదినాన్ని శివాలయాలకు భక్తులు పూజిస్తారు. ఈ రోజున మహాదేవుని గోపురాలలో మరియు గృహాల్లో పూజిస్తారు. హిందూ క్యాలెండర్ ప్రకారం మహాశివరాత్రి పండుగ పాల్గొన మాసంలో త్రయోదశి నాడు జరుపుకుంటారు. ఈ సంవత్సరం మహాశివరాత్రి రేపు 18వ తేదీ రాబోతుంది. ఈ సంవత్సరం మహాశివరాత్రి అనేక అరుదైన యాదృచ్ఛికల కారణంగా ప్రాముఖ్యత పేరు పెంచుకుంది. పురాణాల ప్రకారం ఈ పవిత్రమైన రోజునే శివపార్వతుల కళ్యాణం జరిగిందని చెప్తారు. అందుకే ఈ పర్వదినాన్ని ఉపవాసం ఉండి జాగరణ చేస్తూ శివయ్యను కొలిస్తే తమకు పరమేశ్వరుని యొక్క అనుగ్రహం లభిస్తుందని చాలామంది నమ్ముతూ ఉంటారు. ఈ పవిత్రమైన రోజున విల్వపత్రాలతో శివయ్యను పూజించి శివ మంత్రాలను జపించి వారికి మోక్షం లభిస్తుంది అని నమ్ముతారు. జ్యోతిష శాస్త్ర ప్రకారం కొన్ని రాశుల వారికి ఆ శివయ్య యొక్క ప్రత్యేకమైనటువంటి అనుగ్రహంతో ముందుకు వెళ్తారు. ఈ రాశుల వారిపై పరమేశ్వరు యొక్క ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ ఉంటాయని విశ్వసిస్తారు. ఆ రాశులు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేషరాశి వారికి ఈ రాశికి అధిపతి అంగారకుడు అయినందున శివుడు ఈ రాశి ఉన్న వ్యక్తులకు ప్రత్యేక దేవుని ఇస్తాడు. అంగారక గ్రహాన్ని శివునితో భాగంగా పరిగణిస్తారు. హిందూ పురాణాల ప్రకారం అంధకాసుడు అనే రాక్షసునితో పోరాడుతున్నప్పుడు శివుని చెమట చుక్క నేలకు తాకింది. అప్పుడే అంగారకుడు ఉద్భవించాడు. ఆ సమయంలో శివుడు కోపంగా ఉన్నాడు కాబట్టి సులభంగా కోపం తెచ్చుకుంటాడు. ఈ రాశి వారి మహాశివరాత్రి నాడు అన్ని ఆచారాల ప్రకారం శివుని పూజించాలి. శివునికి గంగాజలం ఆవు పాలను నైవేద్యంగా సమర్పించడం వల్ల వృత్తికి ఉపయోగపడుతుంది. వృశ్చిక రాశివారు. ఈ రాశి వారికి కుజుడు కూడా అధిపతి గ్రహం. ఈ శివరాత్రికి మీరు పరమశివుని విశేషమైన అనుగ్రహాన్ని పొందుతారు. ఈ మహాశివరాత్రి ఆలయంలో శివునికి అభిషేకం చేయండి. అది ఉద్యోగం వ్యాపారంలో కూడా విజయం సాధించడంలో ఎంతగానో సహాయపడుతుంది. మకర రాశి వారు. శనిదేవుడి యొక్క మకర రాశికి అధిపతి. శివునికి అత్యంత ఇష్టమైన భక్తుల్లో శనిదేవుడు ఒకడు. అందువలన మకర రాశి వారికి శనిదేవుడు మహాశివుని నుంచి ప్రత్యేక ఆశీర్వాదాలు లభిస్తాయి. ఈ యొక్క వ్యక్తులు శివుణ్ణి పూజించడానికి బిల్వపత్రము, గంగాజలము, ఆవుపాలు మొదలైనవి ఉపయోగించాలి. కుంభరాశి వారికి కూడా శనిదేవుడు అధిపతి. ఈ రాశివారు కూడా శివుడు శనిదేవుడి నుంచి ప్రత్యేక ఆశీర్వాదాలు పొందుతారు. ఈ రాశివారు శివరాత్రి రోజు శివుని పూజిస్తారు. ఉపవాసం కూడా చేయాలి. వృత్తిపరంగా విజయం సాధిస్తారు. సంపదతో పాటు ఆదాయం కూడా పెరుగుతుంది. హిందూ పంచాంగం ప్రకారం మహాశివరాత్రి రేపు శనివారం జరుపుకుంటారు. 18వ తేదీ రాత్రి 8 గంటలకు ఈ పండుగ ప్రారంభమవుతుంది. మరుసటి రోజు అంటే 19వ తేదీ ఆదివారం సాయంత్రం 4 గంటలకు ముగుస్తుంది. 19 ఫిబ్రవరి 2023 ఉదయం 12:16 నుంచి 1 గంట వరకు ఇది సుమారు 50 నిమిషాల పాటు ఉంటుంది. ఈ సమయంలో శివుని పంచాక్షరి మంత్రాన్ని 108 సార్లు జపించి నిశిత కాలంలో శివలింగాన్ని పూజించడం ద్వారా చాలా ఫలవంతమవుతుంది. మహాశివరాత్రి నాడు ఉపవాస సమయంలో ఒక మట్టి కుండలో నీరు లేదా పాలు నింపి పైన బిల్వపత్రాలు, పువ్వులు, బియ్యం తదితర వాటిని ఉంచి శివలింగాన్ని సమర్పించాలి. మీరు నివసించే సమీపంలో శివాలయం లేకపోతే ఇంట్లోనే మృత శివలింగాన్ని తయారు చేసి పూజించాలి. ఈ సమయంలో శివుని పంచాక్షరి మంత్రాన్ని 108 సార్లు జపించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.